చైనా తర్వాత అతిపెద్ద దేశమైన భారతదేశాన్ని ఒక బలహీనమైన దేశంగా చేయాలన్న కుట్రలో భాగంగానే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సిఆర్పీఎఫ్ జవాన్లు హతమార్చారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కొండాపూర్లోని సిఆర్ ఫౌండేషన్లో అమరవీరులైన జవాన్లకు కొవ్వొత్తులతో ఘన నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ యుద్ధం ద్వారా సమస్య పరిష్కారం కాదని, కాశ్మీర్లోని ప్రజలను చైతన్యపరిచి పరిష్కార మార్గాన్ని చూపాలని కోరారు. భారత్లో ప్రపంచ దేశాలపై యుద్ధానికి సరిపడా అనుసంపద ఉందని ఆయన అన్నారు. భారతదేశ ప్రజాజకానికి రక్షణ వలయంగా ఉన్నటువంటి ఆర్మీ వీర జవాన్లు దేశ రక్షణ కోసం ప్రతి నిత్యం జనగంట ఆయుష్లాగా బతుకుతూ భార్య బిడ్డలు దూరంగా ఉన్న దేశ రక్షణ కోసం నిలబడి పోరాటానికి వీర జవాన్ల పైన ఈ టెర్రరిస్ట్ ముష్కరులు వారి పైన దాడి చేశారు. తర్వాత 40 మంది సైనికులు చనిపోయారు. ఈ టెర్రరిజం అనేది మానవాళికి శత్రులంటే ఇది ఏ దేశం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, ఏ మతం నుంచి వచ్చినా కూడా టెర్రరిజం అనేది మానవతానికి వ్యతిరేకమైంది. దీని దూరం ఖండించాలి. అందులో జమ్మూ కాశ్మీర్లో స్వాతంత్రోద్యమంలో కూడా రావడానికి గురించి కాస్త ఎదుగుతుంది. దానికి ప్రోత్సాహం పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు